Welcome to my channel. Hi guys, welcome back to my channel. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫుడ్ గురించి అండి. ఇందులో మీకు రెండు రెసిపీస్ చూపిస్తాను. యాక్చువల్లీ భరత్ వాళ్ళ అమ్మగారు మంచి కుక్, ఆమె వచ్చాక నేను అసలు కిచెన్ వైపు వెళ్ళడమే మానేశాను. బట్ ఏదైనా నాకు ఇష్టమైనవి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, ఆ రోజు చేసుకుంటాను ఎక్స్ట్రా టైం అయినా పెట్టేసి. అలా చేసిన ఒక రెండు రెసిపీస్ ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. పచ్చళ్ళు మీకు ఐడియా ఉండే ఉంటుందండి. నేనైతే పల్లెటూరులో పెరిగిన అమ్మాయినే కాబట్టి చాలా ఎక్కువగానే పరిచయం ఉంది వాటితోటి. సో ఎవరైనా ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా కొంచెం టైం ఉంటే కనుక దాని, ఎందుకంటే దానికి కొంచెం ఎక్స్ట్రా టైమే కావాలి రోడ్లో చిన్నగా దంచాలి అంటే. మనకు ఊళ్ళలో అయితే కొంచెం పెద్దవి ఉంటాయి కాబట్టి కొద్దిగా త్వరగానే అయిపోతుంది, కానీ మనం ఈ సిటీస్లోకి వచ్చేసిన తర్వాత లైఫ్ స్టైల్ అవంతా చిన్న చిన్న రోడ్లోకి మారిపోయాం కదా. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఏమున్నా లేకపోయినా వేడి వేడి అన్నంలో కొంచెం అలాంటి రోటి పచ్చడి అప్పటికప్పుడు చేసింది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అన్నట్టు ఉంటుంది కదా. సో అలాంటి ఒక పచ్చడి ఈరోజు మీకు చూపిస్తాను. అది సొరకాయ టమోటాతో చేశానండి. Thank you.
రెండోది క్యారెట్ హల్వా అండి. క్యారెట్ హల్వా అని కానీ నేను దానికి కొంచెం నా టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాను. అంటే ఫ్యాన్సీగా ఉండదు, రిచ్గా ఉండదు, మిల్క్ కానీ కిస్మిస్లు బాదాములు ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమి ఉండవు. నాకు చెప్పడి నుంచో అనేమియా ఉందండి నాకు తెలిసిన దగ్గర నుంచే. అండ్ చాలామంది లేడీస్కి ఉంటుంది ఆ ప్రాబ్లము. అనీమియా అంటే రక్తహీనత. సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఐరన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి కదా. సో ఆకుకూరలతో పాటు అప్పుడప్పుడు ఇలాగ స్వీట్స్లా తింటే కొన్ని కూరగాయలు బెటర్ అనిపిస్తుంది కదా. అలా నేను బీట్రూట్ తోటి క్యారెట్ తోటి ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే షుగర్ బదులు ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ దొరుకుతాయి ఇందులో. అండ్ ఇది కేవలం కంప్లీట్లీ ఐరన్ రిచ్ హల్వానే చెప్తున్నానండి, ఎందుకంటే అందులో నేను యూజ్ చేసేవి క్యారెట్స్, బటర్, పీనట్స్ అండ్ జాగరి. ఈ నాలుగు ఐటమ్సే. ఇందులో బటర్ తప్పితే మిగతావన్నీ ఫుల్ ఐరన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్సే కాబట్టి మనకి ఎక్కువ అమౌంట్స్లో ఐరన్ దొరుకుతుంది.